నాజీర్ అనగానే మీరు ఎవరినో జ్ఞాపకం చేసుకోకండి, నాజీర్ అనగానే కొత్త నిబంధనలో క్రైస్తవులు అందరూ నాజీర్లే. నాజీర్ అంటే తెలుసా? వ్రతం. అది పదం అర్థం. వ్రతం అంటే 20 డేస్ 40 డేస్ అనుకోకండి, అవి బయట యూనిఫామ్లు. క్రైస్తవులో యూనిఫామ్ ఉండదు. క్రైస్తవులో ఒక్కసారి నువ్వు ములిగి లేచావా, మరలో మట్టిలోకి పోయేంత వరకు వ్రతం చేయాల్సిందే, దాన్ని నాజీరు అన్నారు. అందుకే చాలామంది క్రైస్తవులకు రారు, ఎందుకు అన్నీ మానేసుకోవాలి కదా. మరి అంత ఉపవాసం చేయాలంటే మన వల్ల అవ్వదు. ఇప్పుడు ఈ ఉపవాస కూడుకల్లో మనకున్న ఉపవాసం ఏంటో, ఒక్కసారి మనం బాప్తిసం తీసుకున్నామా వ్రతం ప్రారంభమైంది అని అర్థం. ఇప్పుడు రకరకాల డ్రెస్ కోడ్లు వేస్తున్నారు, పకటి వేసగల్లా ఉంటున్నారు ఈ మధ్యకాలం. వాళ్ళెవరో మీకు తెలుసులేండి, రకరకాలు. కానీ యోహాన్ గారు చూడండి, ఆయన వ్రతం ఏంటో తెలుసా? ఎలుపటి అలంకరణ ఆయనకు ఉంటుంది. అంటే ఎలుపటి అలంకరణ ఉండకూడదా అని మీరు అడగొచ్చు. బండగా బట్టలు వేసుకోవడం కూడా తప్పు అండి అని మీరు సీరియస్గా, తప్పు అంత బైబిల్ అంతే. ఎందుకో చెప్పిన, దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మిగుల వెలగల వస్త్రములు వద్దు, మరి తగు మాత్రముగా ఉండాలి. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, ఇది షరతులు పురుషులకు కూడా. ఎవరైతే భక్తి గలవారమని చెప్పుకుంటున్నామో ఎక్స్ట్రా చేయకూడదు అనమాట. సంకల్పం సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి. మనం ఏం చేస్తాం సంఘాల్లో, బయట ఎవడో ఏదో చింపేసుకున్నాడు ఫ్యాంటు, మనం అదే సిరిగిపోయింది తీసుకొచ్చి లాస్ట్ కూర్చుంటాం. దాని పేరేంటి తమ్ముడు? టాన్సిల్. ఇప్పుడు సిరిగిపోయిన ప్యాంట్లు పాడాల్సిన అవసరంలా, ఫ్యాషన్ అది. ఆవిడ పాడేసేవారు. ఏది ప్రత్యేకత? కలిసిపోయావు లోకంలో. వాడు ఏదో పెట్టుకుంటాడండి అలా పైకి, మట్టగిడసలకి కొరమేళ్ళకు ఉంటుంది చూసారు పైకి, ఇలా అలా పైకి పెడతారు. సంఘంలో లాస్ట్ వాడు కనబడుతుంది నాకు, ఆ కుచ్చే కనబడతా, మనిషి కనబడ్డు. ఏముంది అక్కడ చీపురా? కాదు నహి, మరి హెయిర్ స్టైల్. ఇది ప్రత్యేకత. సంఘం కలిసిపోతుంది లోకంలో మెల్లమెల్లగా. ఇవి వచ్చేయండి ఈ మధ్యకాలంలో. ఆడకూతులు కూడా సరైన బట్టలు వేసుకోవట్లేదు, తప్ప మాలా వేసుకోవట్లేదు. క్రైస్తవులు అనగానే ఒక పద్ధతి, వాల్యూస్ ఉండాలి. ఇదే నాజీర్ అండి, ప్రత్యేకత. యోహాను చూడండి, ఆయన అందరిలా లేడు. తోలు బట్ట కట్టుకున్నాడు, అరణ్యానికి పోయాడు, అందరు తినేది ఆయన తినట్లేదు, మిడతలు తేనె. ఎందుకు యోహాను నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉంటున్నావంటే, నేను దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన నాజీరును.